దీర్ఘమైన శ్వాస తీసుకోవాలి, శ్వాస నాపి తలను ఛాతి వెనుక వంచాలి. హార్ట్ ప్రాబ్లం హై బీపీ ఉన్న వాళ్ళు నిదానం చేయండి, పర్లేదు ఎంత సాధ్యమే దండి. ఒక గంట సేపు మీరు యోగా కేటాయిస్తే 23 గంటలు మీరు ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. యోగా మన జీవితం అయితే ఆరోగ్యం. ముందుకు కాలు ఆపుకోండి. ఇప్పుడు ఏం చేద్దాం, వజ్రాసనం వేద్దాం. ఎడమ కాళ్ళు మడిచి ఎడమ కాళ్ళ మీద కూర్చోవాలి, కుడి కాళ్ళు మడిచి కుడి కాళ్ళ మీద కూర్చోవాలి. వజ్రాసనం వజ్రాల లాగా తయారవుతుంది. తిన్న తర్వాత వేసే ఏకైక ఆసనం ముందుకు రావాలి, ముందు చూడాలి. ఇలా రెండోది ఉంటుంది. ఎడమ చేతి ఫస్ట్ పెట్టండి, ఆగిపోయింది. ఎడమ చేతి పెట్టిన తర్వాత కుడి మండుకాసనం టూ. ఎనిమిది ఫస్ట్ తర్వాత డయాబెటీస్ తగ్గడానికి కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అవుతుంటాయి, తర్వాత ఫైబ్రాయిడ్స్ తగ్గుతుంటుంది. తల పైకి ఎత్తండి. దీంట్లో మనం ఉండగాలి, కలిసేపు ఉండాలి. ఏ కాలు పడిస్తే అదే చేతి సపోర్ట్ పెట్టుకోవాలి. కుడి కాలు ఏం చేయాలి, గుడి చేతులు ఏం చేయాలి, ఎడమ కాలు అవతల మోకాలు అవతల తీసుకొచ్చి చాపించినటువంటి గుడి కాలు మోకాలు అందుకలే పాదం పడుకోవాలి. వచ్చిన వాళ్ళు దీంట్లో మనకు ప్యాంక్రియాస్ స్టిమ్యులేట్ అవుతుంది, తర్వాత లివర్ కూడా బాగా యాక్టివేట్ అవుతుంది, ఇటువైపు కూడా కుడి కాలు. అదేవిధంగా సమయం తక్కువ ఉంది కాబట్టి మనం తొందర చేస్తున్నాం. మనం ఎంతసేపు ఆసనంలో ఉన్నామో రిలాక్స్ కూడా అంతే తీసుకోవాలి. సమయం తక్కువ ఉంది కాబట్టి మనం వెంట వెంటనే చేస్తున్నాం. ఏ చేయి వెళ్ళకుండా ఆ చేయి కూడా గ్యాప్ చూడాలి. రాజన్న గారు కలిస్తే వారు మీరు క్లాసులు కూడా తీసుకుంటారు, తర్వాత కార్యక్రమాన్ని పురస్కరించుకొని వచ్చేసిన గురువర్యులకు ఎమ్మెల్యే. భగవంతుడు ఒకటే నేర్పిస్తూ ఉంటాడు మనకిప్పుడు. మనం ఇంతసేపు యోగాసనాలు చేసాం కదా, దాంతో మనకు ఫిజికల్ ఫిట్నెస్ అనేది వస్తుంది. దాంతోపాటు మన మనసును కూడా కొద్ది సమయం వరకు మనం దాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతాం. కానీ మన లైఫ్ సుఖశాంతిమయంగా ఉండాలి, నిశ్చింత జీవితంగా ఉండాలి అంటే తప్పకుండా మనకు ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్లీ ఫిట్నెస్ కూడా మనకు తప్పకుండా అవసరం. అది ఒక మన ఫిజికల్లీ ఫిట్నెస్ అనేది యోగ సాధనతో వెంటనే తనకు మెంటల్లీ ఇలా రియాక్ట్ అయిపోయారంటే మొత్తం కూడా ఫిట్నెస్ అనేది ఫిజికల్ ఫిట్నెస్ అనేది కూడా కోల్పోయాడు. అందుకోసం అంటే దాంతోపాటు మెంటల్లీ ఫిట్నెస్ కూడా అవసరం. ఎందుకు అంటే ఆ పరిస్థితి వచ్చినప్పుడు తట్టుకునే శక్తి అనేది మనకు కావాలి. ఎదుర్కోవడం, సహనం చేయటం, సమాయించుకోవడం, పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి ఇట్లాంటివి కూడా న్యూస్ కాబట్టి ఈ యొక్క భగవంతుడు చెప్పేది ఏంటంటే మనకు ఫిజికల్ మెడిటేషన్తో పాటు మెంటల్లీ కూడా మనకు మెడిటేషన్ అవసరము. దాన్నే రాజయోగము అంటారు. అంటే మీరు అనొచ్చు సిస్టర్ ఏంటి యోగము ప్లస్ దీనికి రాజయోగం అని ఎందుకు కలుపుతున్నారు అంటే రాజ్ అంటే రహస్యము, రాజ్ అంటే మన యొక్క ఇంద్రియాల పైన మనం రాజ్యం చేయటం. ఎప్పటి వరకైతే మన కర్మేంద్రియాల పైన మనం రాజ్యం చేయమో అప్పటి వరకు మనకు ఈ ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్ అనేది ఉండదు. కాబట్టి మేము ఇక్కడ రిక్వెస్ట్ చేసేది ఏంటి ఎంతలకు అందరికీ కూడా నమస్సమాంజలి, ఓం శాంతి. ఇంటర్నేషనల్ యోగా డే, వి గాట్ ఆర్డర్స్ ఫ్రమ్ అవర్ డైరెక్టర్ అండ్ అవర్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ డాక్టర్ బి రవి నాయక్ అండ్ అవర్ డైరెక్టర్ మేడం అలుగు వర్షిణి మేడం టు సెలబ్రేట్ దిస్ ఇంటర్నేషనల్ యోగా డే. ఎవ్రీ ఇయర్ వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ అకేజన్. దిస్ ఈస్ 5th ఇంటర్నేషనల్ డే
ఫ్రమ్ 1st June ఆన్వర్డ్స్ వీఆర్ సెలబ్రేటింగ్ ద యోగా అవేర్నెస్ ఇన్ ఎవ్రీ విలేజెస్ ఫ్రమ్ 1 to 20 అండ్ ఆన్ 21st డే వీఆర్ సెలబ్రేటింగ్ ద స్పెషల్ యోగా డే అండ్ లాస్ట్ 2 డేస్ బిఫోర్ ఆల్సో 19th వీ సెలబ్రేట్ ద యోగా వాక్ అండ్ ఇన్ జెపిఎల్ అండ్ ఐ వీ సో ఎస్పెషల్లీ దిస్ ఇయర్ వీఆర్ సెలబ్రేటింగ్ దట్ ఫర్ మీనోపాజ్ సో ఐ గాట్ వెరీ గ్రాండ్ సక్సెస్ ఇన్ దిస్ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ అవర్ మెంబర్స్ ఎస్పెషల్లీ ఎమ్మెల్యే సార్ జాయింట్ కలెక్టర్ సార్ డిఎంఎన్హెచ్ఓ సార్ అండ్ మున్సిపల్ కౌన్సిలర్ మేడం అండ్ ఆల్ అవర్ డిపార్ట్మెంట్స్ దే జాయిన్ అస్ అండ్ మేక్ గ్రాండ్ సక్సెస్ థ్యాంక్ యూ తరఫ్ సే ఖాస్కర్ ఆయుష్ డిపార్ట్మెంట్ ఔర్ యహాన్ పర్ ముఖ్తలిఫ్ తన్జీమో కీ జానిబ్ సే హమ్ ఆప్కో 5th ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్ కి బహుత్ బహుత్ ముబారక్బాద్ దేతే హై యే జో హమారే వజీర్ ఆజమ్ హిన్ శ్రీ మోదీ సర్ కి జో ముహిమ్ హై ఇస్కా ఖాస్ మక్సద్ యే హై కి ముల్క్ కో బీమారియో సే ఫ్రీ కర్నా హై యోగా కే జరియే ముల్క్ కో బీమారియో సే ఫ్రీ కర్నా హై యోగా ఎక్ హమారే లియే హర్ కిసీ కే లియే చాహే వో కిసీ భీ మజహబ్ సే కిసీ భీ ఖౌమ్ సే తాలుక్ రఖతా హో ఉస్కే లియే బహుత్ హీ జరూరీ హై కి వో హర్ రోజ్ ఎక్సర్సైజ్ యోగా మే ధ్యాన్ లగాయే క్యూంకి ఆజ్ మెడిసిన్ యే బతా రహీ హై కి యోగా ఎక్ ఐసీ బెహతరీన్ షయ్ ఆప్ తమామ్ కే హాత్ మే హై చాహే వో ఎక్ గరీబ్ క్యూ నా హో చాహే వో ఎక్ అమీర్ క్యూ నా హో హర్ కోయి ఆసానీ సే కర్ సక్తా హై ఔర్ ఖాస్ కర్ ఇస్ సాల్ కి జో ముహిమ్ థీ వో మెనోపాజ్ లేడీస్ కే లియే థీ ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎందుకంటే శుభాకాంక్షలు ఎందుకు అన్నానంటే ఎందుకు ప్రతి ఒక్కరు యోగా చేసినట్టయితే వారి ఆరోగ్యం కాపాడుకున్న వారు అవుతారు వారు ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా కానీ వారి ఆ నిర్ణయాలు అనేది కరెక్ట్గా ఉంటుంది కానీ ఈ జనరేషన్లో ఫాస్ట్గా ఉంటున్న ఈ రోజుల్లో ఏదానికి కూడా సమయం లేకుండా ఉంది కానీ వారి ఆరోగ్యం కాపాడుకోవాలి అంటే తప్పకుండా యోగాకు కూడా మనము సమయం ఇవ్వాలని అనుకుంటున్నాము యోగా చేసినట్టయితే ఆరోగ్యమే కాదు వారి భవిష్యత్తు కూడా కాపాడుకున్న వారు అవుతాము ఎంత సంపాదించినా దాన్ని ఉంచుకోవాలి అంటే ఆరోగ్యంగా ఉండడమే ముఖ్యము ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి చేతిలో వారుంది వారి భవిష్యత్తు కాపాడుకోవాల్సింది అదేవిధంగా పిల్లలు కానీ ఎవరైనా కానివ్వండి ఈ యోగా చేయడం ద్వారా వారి ఆరోగ్యమే కాకుండా ఏకాగ్రత మరియు ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆత్మస్థైర్యం ఉన్నట్టయితే వారికి ఏదైనా సమపోతున్నారు పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఈ జనరేషన్లో కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ యోగా పాటించి ముందుకెళ్ళాలని అదేవిధంగా మన భారతదేశానికి యోగాకి చాలా అవినాభావ సంబంధం ఉంది ఎందుకంటే ఎన్నో తరాల నుంచి కూడా మన భారతదేశం అనేది యోగా అదేవిధంగా ఆయుర్వేదకి ముఖ్య ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది కాబట్టి అప్పటి రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడమే కాదు వారు ఆరోగ్యంగా కూడా ఉన్నారు కానీ ఇప్పటి జనరేషన్లో మనకి చిన్న వయసులోనే ఎన్నో వ్యాధులు రావడం జరుగుతుంది అలాంటివి రాకుండా ఉండాలి అంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉంది తప్పకుండా యోగా కానీ మెడిటేషన్ కానీ తప్పకుండా చేసినట్టయితే మన భవిష్యత్తు మన చేతి మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరూ వారి సమయాన్ని కొద్దిగా యోగాకి కూడా కేటాయించాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు హృదయపూర్వక నమస్కారాలు మరి ఈరోజు 5వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇందాక మీరు వింటూ ఉన్నారు యోగా అనేటువంటిది మన నిత్య జీవితంలో ఒక క్రమశిక్షణ పద్ధతిలో చేసుకున్నట్టయితే డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి నాకు అర్థమైంది మరి మీకేమో అర్థమైందో నాకు తెలియదు సో డాక్టర్ను దూరంగా ఉంచాలి అని అనుకున్నప్పుడు తప్పకుండా రోజు మీ రోజు జీవితంలో భాగంగా రోజు ఒక కనీసమైనా 20 నిమిషాలు లేదా ఒక అరగంట సేపు యోగా పైన కాన్సన్ట్రేట్ చేసినట్టయితే తప్పకుండా డాక్టర్ను దూరంగా ఉంచవచ్చు మామూలుగా ఒక నానుడు ఉంది డైలీ 1 apple కీప్స్ డాక్టర్ అవే అనేటువంటి ఒక నానుడు ఉంది అదేవిధంగా అట్లా కాకుండా డైలీ 1/2 hour యోగా కీప్స్ డాక్టర్ అవే అనేటువంటిది నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను సో మామూలుగా మనకు చదువుకున్న వాళ్ళకి మాత్రమే కొంత యోగా గురించి తెలుసు కాకుంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఎవరికి కూడా ఇంకా విస్తృతమైనటువంటి ప్రచారం మనం చేయలేకపోతున్నాం
మనం యోగా గురించి గ్రామీణ ప్రాంతంలో కూడా చాలా విస్తృతంగా ప్రచారం చేసి వారికి, ఇందాక చెప్పారు మనం మన జిల్లా హిస్టెక్టమీలో చాలా అంటే రికార్డ్ స్థాయిలో హిస్టెక్టమీ చేసినారు. దానికి కారణం ఏంటంటే మనకు ఉన్నటువంటి అంటే అవేర్నెస్ లెవెల్స్ అనేటువంటిది చాలా తక్కువ ఉండడం అనేటువంటిది ఒకటి. తర్వాత రెండోది డాక్టర్స్, కొంతమంది డాక్టర్స్ ఓకే ఇది చేసుకుంటే బాగుంటుందని చెప్పేసంగానే వాళ్ళు అదే వైపు వెళ్ళిపోయి ముఖ్యంగా కస్తూర్బా పాఠశాల నుంచి వచ్చి ఇక్కడ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కస్తూర్బా యశో గారికి విద్యార్థులందరూ కూడా నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్న పిల్లలందరూ కూడా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పి మొదటి నుంచి కూడా మనకుంది. మనం చూస్తూ ఉన్నాం ఇవాళ 193 దేశాలలో జనాభా చూస్తే రెండవ అత్యధిక జనాభా. మరి ఇవాళ వ్యాధులలో కానీ మందులు వాడకంలో చూస్తే ప్రపంచంలో ఎక్కడ వాడలేని మందులు భారతదేశంలో వాడుతూ ఉంటారు. అందుకే భారతదేశంలోని మెడికల్ కంపెనీలు ఇంక ఎక్కడ లేవు ప్రపంచంలో. ఇంత మందులు వాడే దేశం ఎక్కడ లేదు. మరి కారణం ఏంటంటే గతంలో మనం ప్రపంచానికి యోగానే కానీ మంచి అలవాట్లనే కానీ ఇవన్నీ నేర్పిన మనం, అహింసను నేర్పిన మనం ఇవాళ పాశ్చాత్య నాగరికతకు అలవాటు పడిపోయి అవన్నీ మర్చిపోయి ఈ వ్యాయామం అనేది, యోగా అనేది, ఫిజికల్ ఎక్సర్సైజ్, ధ్యానం అన్నీ మర్చిపోవడం వల్ల ఇవాళ ఎక్కువ మంది జబ్బులో పాలవుతున్నారు. నేను ఇవాళ ఒక శాసనసభ్యుడిగా కాదు ఒక డాక్టర్గా చెప్తా ఉన్నా. మేము కూడా ఒక చిన్న ప్రయత్నం, మిత్రుడు సూర్యం గారు, కృష్ణ గారు, మేము అందరం రోటరీ క్లబ్ మరియు ప్రివెంటివ్ హెల్త్ క్లినిక్ ఆఫ్ జగిత్యాల అని చెప్పి కూడా ప్రారంభించి కొంత సౌండ్ విల్ బికమ్ పర్ఫెక్ట్, మరి మంచిగా ఉంటుంది. దానివల్ల మన సొంత లాభమే కాదు దేశ ఆర్థిక పరిస్థితి కూడా మంచిగా ఉంటుంది. ఇవాళ మనం చూస్తూ ఉంటే అనారోగ్యం వల్ల దేశ ఆర్థిక పరిస్థితే మన మెడికల్ ఫీల్డ్ దాంతో ఎఫెక్ట్ అవుతుంది, మన దేశం కాదు ప్రపంచంలోనే. కాబట్టి మన ఎంతో టైం సేవ్ అవుతుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉంటే అన్ని విధాలు బాగుంటాం. మన కోసం మంచి చేసుకున్న వాళ్ళు అవుతాం, మన కుటుంబం కోసం మంచి చేసిన వాళ్ళు అవుతాం, మన దేశం కోసం, మానవాళి కోసం మంచి అవుతాం. కాబట్టి మంచి అలవాట్లు యోగా కార్యక్రమం తప్పకుండా చేయాలి. ఇవన్నీ మరి ఇంత మంచి కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న సందర్భంలో ఇక్కడ జగిత్యాలలో ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ఇక్కడ చాలామంది పాత్ర ఉంది. తమ్ముడు ముదిగంటి రవీంద్రరెడ్డి సారీ అమ్మశ్రీ, తమ్ముడు ముదిగంటి రవీంద్రరెడ్డి గారు కూడా వచ్చారు. అందరు కూడా నిజంగా ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన అందరికీ మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే వెళ్ళండి వెళ్ళండి రోజు రావాలండి. అలాగే చైర్పర్సన్ మరి ఈసారి విద్యార్థులు కూడా ఎక్కువ మంది ఇన్వాల్వ్ చేశారు, కృషి చేయాలని కోరుతూ డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే గారికి గత 5 సంవత్సరాలుగా ఇక్కడ క్లీన్ చేయిస్తూ కార్పెట్స్ ఏర్పాటు చేసినటువంటి మున్సిపల్ చైర్మన్ శ్రీమతి విజయలక్ష్మి, థ్యాంక్ యూ. ఆయుష్ విభాగం నుండి సన్మానము. అలాగే యోగా రంగంలో సహకారాన్ని అందించినటువంటి డాక్టర్ శైలేందర్ రెడ్డి గారు సన్మానం. అలాగే డిఎంఎండ్ఎస్ఓ గారు కూడా ఆయుష్ విభాగం నుండి, అందరి పెద్దలకు కూడా జ్ఞాపికలు అందజేయడం జరుగుతుంది ఆయుష్ విభాగం నుండి. వివిధ విభాగాల నుండి యోగా ఆచరణలో వచ్చినటువంటి అందరికీ కూడా పతంజలి యోగ రాజనే గారు ఇక్కడ ఉన్నారు. అలాగే ప్రదీప్ గారు, సూర్యం గారికి, ఉప్పాల అశోక్ మరియు వారి సభ్యులందరూ కూడా
ధన్యవాదాలు కాకుండా తెలియజేస్తున్నాము. అలాగే స్వాగత యోగా నిర్వహించినటువంటి కస్తూర్ ధన్యవాదాలు. మరి